అందరికీ నమస్కారం. రేపు ముఖ్యమంత్రి గారు కాకినాడ పట్టణానికి రావటం జరుగుతుంది. చాలా మంచి ప్రోగ్రాము, హృదయానికి అద్దుకునే ప్రోగ్రాం. ఏదైతే ఎలక్షన్ ముందు 2,000 రూపాయల నుంచి అవతాతలకి, వితంతులకి, వికలాంగులకి అందరికీ కూడా ఏదైతే పెన్షన్ పెంచుతానారో 3,000 రూపాయలకి, రేపు పెంచే కార్యక్రమం ఫైనల్గా 3,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని కాకినాడ పట్టణం నుంచి ముఖ్యమంత్రి గారు చేయటం జరుగుతుంది. చాలా శుభసూచకం. ముఖ్యంగా మేము అందరం కూడా చాలా అదృష్టవంతం, మాట మీద నిలబడే నాయకుడి కింద పనిచేయడం చాలా అదృష్టవంతంగా భావిస్తున్నాం. అదే ప్రజలు కూడా మాట మీద నిలబడే ముఖ్యమంత్రి కింద ప్రజలు కూడా ఉండడం నిజంగా కాకినాడ ఆంధ్రరాష్ట్ర ప్రజలు చేసిన అదృష్టంగా మేము భావిస్తూ అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. చాలామంది ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించడానికి వస్తున్నారు. రేపు ముఖ్యంగా మా మనవడు అంటారు, లేకపోతే మా అంటే అంతర్గా చిన్న మనవడు లేకపోతే కొడుకు లాంటి వాడు భావించి అందరూ కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారిని దీవించడం వస్తారని నేను భావిస్తున్నాను. అదేవిధంగా కాకినాడ పట్టణంలో అన్ని రకాలుగా అభివృద్ధి చేసాం కాకినాడ పట్టణాన్ని. ముఖ్యంగా ఆర్ఓబి ముత్తాగోపేశ్వర పేరు పెట్టాం, ఆర్ఓబిని కూడా ఇనాగ్రేట్ చేస్తున్నారు. అదేవిధంగా రాగిరెడ్డి వెంకట జయరామ్ కుమారు ఫ్రూటి కుమారు పేరు మీద కళాక్షేత్రం ఇనాగ్రేట్ చేస్తున్నారు. వైఎస్ఆర్ స్కేటింగ్ రింకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో స్కేటింగ్ రింక్ పెట్టాం, ఆ రింక్ను కూడా రేపు ఇనాగ్రేట్ చేయబోతున్నారు. అదేవిధంగా జీజీహెచ్లో ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్లో మొట్టమొదటిసారిగా కాకినాడ పట్టణం జీజీహెచ్లో క్యాత్ ల్యాబ్ని ఓపెన్ చేస్తున్నారు. ట్రామా కేర్ సెంటర్ కూడా రేపు ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. అంటే అన్నీ కూడా చాలా ప్రసిద్ధిగాంచిన ప్లేస్లు కూడా చేస్తున్నారు. పోర్టు కూడా ముఖ్యమంత్రి గారు బ్రిటిషర్స్ కాలం నుంచి కాకినాడ యాంకరేజ్ పోర్ట్ని పట్టించుకున్న సందర్భాలు లేవు. అటువంటిది ముఖ్యమంత్రి గారు మా కాకినాడ కాకినాడ పోర్ట్కి 75 కోట్ల రూపాయలు ఇస్తే ఆ పనులు 80% పూర్తి అయిపోయినాయి, కానీ ఇంకా 20% పూర్తి అవ్వాలి. పూర్తి అవ్వలేదు కాబట్టి ముఖ్యమంత్రి గారితో ప్రోగ్రామ్ పెట్టలేదు. అయితే 75 కోట్ల రూపాయలు బ్రిటిషర్స్ డెవలప్ చేసినటువంటి యాంకరేజ్ పోర్ట్కి తర్వాత అంత డబ్బులు ఇచ్చింది మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే. కనుక ప్రజల కోసం అన్నీ చేసాం. జనవరి నెల సంక్రాంతి పండుగతో పాటు ఆంధ్ర రాష్ట్ర మహిళలకు కూడా మంచి పండుగ, ఆసరా కానీ అదేవిధంగా చేయూత కానీ ఈ నెలలోనే జనవరి నెలలో వస్తున్నాయి. సో ఆంధ్రరాష్ట్ర ప్రజలందరూ అదృష్టవంతులు, ముఖ్యంగా మహిళలు ఇంకా అదృష్టవంతులుగా భావిస్తూ జగన్మోహన్ రెడ్డి రాక కోసం అందరూ ఎదురు చూస్తున్నాం అని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.